ఆరోగ్య శ్రీ హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉన్న పరిస్థితులు మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చే సమయానికి నెట్వర్క్ హాస్పిటల్కి ఇవ్వాల్సిన బకాయిలు ఎంత అని చూస్తే అధికారంలోకి వచ్చే నాటికి మే నాటికి అక్షరాల 650 కోట్ల రూపాయలు బకాయిలు కనిపించాయి. ఆ నెట్వర్క్ నెట్వర్క్ హాస్పిటల్స్కు గతంలో పెట్టిన ఆ బకాయిలన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికే 650 కోట్లకు గాను 540 కోట్ల రూపాయలు గత బకాయిలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మే 30వ తేదీ నాటికి ఉన్న బకాయిలన్నీ కూడా ఇక మిగిలిన బకాయిలు కూడా పూర్తిగా మెల్లమెల్లగా క్లియర్ చేసుకుంటూ వస్తే ఆ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఊపిరి నింపుతాం. నెట్వర్క్ హాస్పిటల్స్లో సరైన క్వాలిటీ ఉండేట్టుగా చర్యలు తీసుకుంటాం. తీసుకోవడమే కాకుండా మళ్ళీ అదే నెట్వర్క్ హాస్పిటల్స్కు మీరు పోతే ఆ నెట్వర్క్ హాస్పిటల్స్లో చిరునవ్వుతో మళ్ళీ మిమ్మల్ని రిసీవ్ చేసుకునే పరిస్థితిని క్రియేట్ చేస్తామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నానని చెప్పి ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా ఇంతకు ముందే చెప్పా, ఈ హాస్పిటల్ల పరిస్థితి మారాలి. అనంతపురం హాస్పిటల్లో ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. అనంతపురం హాస్పిటల్లో పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో కూడా నేను చెప్పాల్సిన పనుల. ఒక అనంతపురం హాస్పిటలే కాదు, ఏ ప్రభుత్వ రంగ హాస్పిటల్ తీసుకున్నా గత 5 సంవత్సరాలలో ఎవరూ కూడా ఆ హాస్పిటల్ను పట్టించుకున్న దాఖలాలు లేవు. వాటి వల్ల పరిస్థితి ఏమిటో చూస్తూ ఉన్నాం. గుంటూరులో అయితే చిన్నపిల్లలను ఎలుకలు కొరుకుతా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ముందన్నే కనిపించాయి. ఆపరేషన్ థియేటర్స్లో జనరేటర్లు పనిచేయక సెల్ ఫోన్ లైట్లు పెట్టి ఆపరేషన్ చేయిస్తూ ఉన్న పరిస్థితులు మన గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపిస్తూ ఉన్న తీరును చూస్తూ ఉన్నాం. ఇక అనంతపురం హాస్పిటల్ గురించి నేను చెప్పాల్సిన పనులు మీరే చూస్తూ ఉన్నారు. ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా నాడు నేడు అన్న ప్రోగ్రాం తీసుకొస్తూ ఉన్నాం. ఈ ప్రతి హాస్పిటల్స్ను ప్రతి హాస్పిటల్ను కూడా ఫోటోలు తీయించాం. ఫోటోలు తీయించి నాడు ఈ హాస్పిటల్లన్నీ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి అని చెప్పి ఈ ఫోటోలన్నీ మీ ఎదురునే పెడతా ఉన్నాం. పెట్టిన తర్వాత ఇవే హాస్పిటల్స్ అన్నీ కూడా మార్పుకు శ్రీకారం చుడుతూ ఈ జనవరి మాసం నుంచి ఈ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా రీవ్యాంపు రిపేర్లు మోడర్నైజేషన్స్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. జనవరిలో మొదలుపెట్టే ఈ కార్యక్రమం జూన్ మాసం 2022 కల్లా అంటే జనవరి నుంచి 2.5 సంవత్సరాల కాలంలో పూర్తిగా హాస్పిటల్స్ అన్నీ కూడా రూపురేఖలు అన్నీ కూడా మార్చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. ప్రతి హాస్పిటలు మీకు ఫోటో చూపిస్తాం, నాడు ఎలా ఉండేది నేడు ఎలా ఉంది అని చెప్పి ఫోటోలు చూపించి 2022 జూన్ మాసానికల్లా ప్రతి హాస్పిటల్ రూపురేఖలు కూడా మారుస్తానని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. వైద్య రంగానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. వైద్యం చదువులు వ్యవసాయం ఈ 3 రంగాలను ఈ ప్రభుత్వం ఎంత పెద్ద పీట వేసిందో రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం చేసే చర్యలన్నీ కూడా మీకు కనిపించే కొద్దీ మీ అందరికీ కూడా తేట తెల్లమయ్యే పరిస్థితులు వస్తాయి. ఈ మెడికల్కి సంబంధించి ఇప్పటికే ఒక సంస్కరణకు శ్రీకారం చుడుతూ ఒక కమిటీని వేశాం. ఆ కమిటీ సిఫార్సులు ఇచ్చింది, ఆ సిఫార్సులన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మార్పులు జరుగుతాయి, మార్పుకు శ్రీకారం చుడుతుంది. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో మీ అందరి మన్ననలు కూడా పొందే పరిస్థితి వస్తుందని మీ బిడ్డగా ఈ వేదిక మీద నుంచి చెప్పడానికి గర్వపడతా ఉన్నానని సగర్వంగా చెప్తా ఉన్నాను.